విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త వ్యాపారవేత్త రామకోటేశ్వరరావు కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. కోట్లాది రూపాయల విలువైన భూ లావాదేవీల మధ్య తలెత్తిన గొడవల కారణంగా ఓ నిర్మాత సంస్థ ఆయన్ను కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్నారు. 75 కోట్ల విలువైన భూమికి సంబంధించిన హక్కు పత్రాలను రాయించుకున్న తర్వాత ఆయన్ను విడుదల చేశారని తెలుస్తోంది. గచ్చిబౌలిలోని భూమి డెవలప్మెంట్ కు సంబంధించి వివాదంలో చర్చించేందుకు వెళ్లిన రామకోటేశ్వరరావును నిర్బంధించినట్లు చెబుతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ కూడా ఇందులో ఉన్నట్టు బాధితుడు చెబుతున్నారు. సుమారు 6 గంటల పాటు కూర్చోబెట్టి తన దగ్గరున్న 5 ఎకరాలకు సంబంధించిన పేపర్లు తీసుకోవడమే కాకుండా మరికొన్ని పేపర్లపై సంతకాలు కూడా చేయించుకున్నట్లు రామకోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు ఏమైందంటే, ఈరోజు 4 గంటకి మీటింగ్కి మామూలుగా జనరల్ డిస్కషన్ కోసం పిలిచారు. తాజ్ కృష్ణకి రమ్మని రామకృష్ణ మెసేజ్ ఇస్తే వెళ్ళాను. నేను ఇంకొక అతను కృష్ణ అని కొంచెం మీడియేటర్గా చూస్తుంటాడు, ఆయన తెలిసిన కామన్ ఫ్రెండ్. మేము ఇద్దరం వెళ్ళాం. వెళ్ళేసరికి రామకృష్ణ ఉన్నాడు. రామకృష్ణతో పాటు శ్రీనివాస్ యాదవ్ గారి అబ్బాయి సాయి యాదవ్ కూడా ఉన్నాడు. అప్పుడే వాళ్ళు కూడా ఒక షేర్ హోల్డర్, సాయి యాదవ్ కూడా ఒక షేర్ హోల్డర్ ఆ కంపెనీలో. అఫ్కోర్స్ మెయిన్ రామకృష్ణ మెయిన్. దానికి కూర్చునే ఆల్మోస్ట్ కొంచెం ర్యాష్గా స్టార్ట్ అయింది డిస్కషను. వాళ్ళు ఏమన్నారంటే, మీద అసలు ఒరిజినల్ ఉన్నాయో లేవో కూడా తెలియదు, మేము ఇప్పటిదాకా డాక్యుమెంట్స్ లేదు అది ఇదని చాలా హీటెడ్ డిస్కషన్ అయింది. అయితే ఏదన్నాను, మీరు ఒరిజినల్తో మా దగ్గర ఒరిజినల్ ఉన్నాయో లేదో చూడాలంటే నేను కావాలంటే ఒక డాక్యుమెంట్స్ వచ్చి చూపిస్తాను మీకు అంటే, లేదు మీరు వెళ్తే వెనక్కి రారండి. సరే రామకృష్ణ నాతో పంపించారు. నాతో పాటు వచ్చినాక నేను ఒక డాక్యుమెంట్, 5 ఏకర్స్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి చూపిస్తానికి వెళ్ళాను. చూపిస్తానికి వెళితే 5 ఏకర్స్ డాక్యుమెంట్ తీసుకున్నారు, ఉంచారు. ఇక అక్కడి నుంచి ఇప్పటికప్పుడే ఫోన్ చేసి నాకు మొబిలైజ్ చేసి 1 క్రోర్ క్యాష్ తీసుకురమ్మని ఆల్మోస్ట్ అవర్స్ అలా ప్రొలాంగ్ చేస్తూ వాళ్ళు ఏదో డ్రింక్స్ తీసుకుంటూ అలా కూర్చోబెట్టేశాను. నేను ఎందుకు రబ్ చేయడం, స్మూత్గా సెటిల్ చేసుకుందామని అలా వాళ్ళు చెప్పిందల్లా ఇంటూ అలా గడిపాను. చివరికి అండర్ ఫోర్స్ నా దగ్గర ఒక 3-4 లెటర్స్ తీసుకున్నారు. 2 లెటర్లు అయితే నా దగ్గర డాక్యుమెంట్ కాక 2 హ్యాండ్ రైటన్, ఒక లెటర్ అయితే ఆయనే శ్రీనివాస్, ఐ మీన్ సాయి యాదవే రాశాడు. నేను సైన్ చేశాను, ఏం రాశాడు కూడా చూడలేదు. చేసినాక అప్పుడు చివరికి అరౌండ్ 12 o'clock, నైట్ 12 o'clockకి నన్ను అలౌ చేశారు బయటికి. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తనను నిర్బంధించినట్టు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు రామకోటేశ్వరరావు. అయితే దీన్ని తాను కిడ్నాప్ గా భావించడం లేదని చెప్పారు. మరోవైపు ఫిర్యాదును పరిశీలించిన తర్వాత కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. గీతా గారి హస్బెండ్ రామకోటేశ్వరరావు గారిని కిడ్నాప్ చేస్తారనే సమాచారం మేరకు మేము ఎంక్వైరీ చేస్తూ ఇక్కడికి అతని వారి ఇంటికి రావడం జరిగింది. అతనితో మాట్లాడడం కూడా జరిగింది. అది కిడ్నాప్ అనేది ఏం జరగలేదు, కానీ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో రామకృష్ణ అతనికి, ఆయనకు మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుతో కొద్దిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఒక డాక్యుమెంట్ లాక్కోవడం అనేది జరిగింది అని చెప్పడం జరిగింది. అతను ఇంకా పూర్తిగా డీటెయిల్ కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వస్తానన్నాడు. అది ఇచ్చిన తర్వాత కానీ మేము ఫర్దర్ చెప్పడానికి. అక్కడ
ఎంపీ కొత్తపల్లి గీత భర్త నిర్బంధంపై పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది? కిడ్నాప్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రాత్రి 11 సమయంలో ఎంపీ భర్త కొత్తపల్లి గీత సంబంధించి ఒక సమాచారం బయట రావడం జరిగింది. సంబంధించి పోలీసు రిపోర్ట్ స్థాయిలో ఎంక్వైరీ చేయనప్పుడు కొంత సమాచారం బయటకు వచ్చింది. తర్వాత తనను కిడ్నాప్ చేశారు, లేకుంటే తన భర్తను కిడ్నాప్ చేశారంటూ ఎంపీ కొత్తపల్లి గీత అటు ఆంధ్రలో అటు వైజాగ్ లో ఉన్న గీత అక్కడ ఉన్నారు. స్థానిక రిపోర్టులకు సమాచారం ఇవ్వండి. ఈ మేరకు పూర్తి స్థాయిలు ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ కొండాపూర్ సమీపంలో తన భర్తను వదిలిపెట్టడానికి వచ్చేసి తర్వాత మళ్ళీ సమాచారం ఇచ్చింది. దీనిపైన పూర్తిగా పోలీసులు ఇక్కడ స్థానికంగా ఉన్న డీసీపీ ప్రజల పూర్తి విచారణ జరిపారు. విచారణ జరిపిన కొన్ని విషయాలు బయట జరిగింది. మంత్రి తలసాని కుమారుడు తన పట్ల పూర్తిగా రాశి వ్యవహరించారు. అంతేకాకుండా గచ్చిబౌలిలో ఉన్న 5 ఎకరాల స్థలానికి సంబంధించిన వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకుంటామని చెప్పి రమ్మని చెప్పి తనను పిలిచి అక్కడ పూర్తిస్థాయిలో బెదిరించారు. అంతేకాకుండా తన ల్యాండ్ పత్రాలను వాళ్ళకి తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా తనను ఆ ల్యాండ్ పూర్తిగా ఇవ్వకపోతే తనను అతమాస్తాను కూడా బెదిరించారు. అంతేకాకుండా దాదాపు కొన్ని గంటల పాటు తనను నిర్బంధించి అక్కడే ఉంచారు. అంతేకాకుండా ఆ మంత్రి కుమారుడు తనను తీవ్ర స్థాయిలో బెదిరించడం వల్ల తాను అక్కడే ఉండిపోయాను, దాదాపు 6 గంటల పాటు తను పూర్తిగా నిర్బంధించారు అని చెప్పి గీత భర్త పోలీసులు చెప్పారు. తర్వాత పోలీసులో కూడా ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని చెప్పి ఆ డీసీపీ బెల్జోన్ కూడా చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.